ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కిడ్నీలో స్టోన్స్ అనేవి కాల్షియం ఆక్జలైట్ క్రిస్టల్స్ అని పిలువబడుతూ ఉంటాయి రక్తములో నుంచి బయటికి వెళ్ళే ఎక్కువ కాల్షియము బయటికి ఎక్కువగా విసర్జించబడే ఆక్జలైట్సు ఇవి రెండు కలిసి అటు కిడ్నీలో కానీ ఇటు బ్లాడర్లో కానీ పేరుకుని రాళ్ళలాగా గడ్డలు కట్టేస్తాయి అంచేత ఆక్సిలేట్స్ అనేవి కిడ్నీలో స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం కాబట్టని అని ఎక్కువ నాహారాలు ఆహారాలు మానాలి అని ఆక్సిలైట్స్ లేనివి ఎక్కువగా తింటే మంచిదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఈ మధ్య కిడ్నీలో స్టోన్స్ కామన్ సమస్య అయిపోయింది ఎక్కువ మంది వయసులో ఉన్న యూత్కి బాగా ఇబ్బంది పెడుతున్నాయి కిడ్నీలో స్టోన్స్ అంచతలేట్స్ గురించి వాస్తవాలు కొన్ని మీకు ఈరోజు స్పెషల్గా అందించబోతున్నాం ప్రకృతి ప్రసాదించిన అన్ని ఆహారాల్లోనూ సహజంగా ఆక్సలేట్స్ ఉంటాయి ముఖ్యంగా అన్నిటికంటే కొస్త పాలకూరలు ఎక్కువ ఉన్నాయి సుమారుగా ఏడు వందల ముప్పై మిల్లీ గ్రాముల ఆక్సలేడ్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయన్నమాట మిగతా వాటిలో అంత ఎక్కువ ఉండవు అందుకని పాలకూరను పర్టికులర్గా అందరూ చెప్తుంటారు అంటే అన్నిటిలోనూ ఉన్నప్పటికీ మనం తయారు చేసుకునే ప్రాసెసర్ ఫ్రూట్స్లో అంటే కొన్ని డార్క్ చాక్లెట్స్ కానీ బ్లాక్ టీ కానీ కొన్ని కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ కొన్ని బిస్కట్స్ కానీ చోకో పౌడర్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటిలో ఆక్సిలైట్స్ చాలా హైడ్రోసుల్లో ఉంటాయి అందులో కలుపుతారనమాట టేస్ట్ కోసం వాటి ఫార్ములేషన్లు ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి అందుకని ఇలాంటి వాటి అన్నిటి నుంచి ఆక్సిలైట్స్ లోపలికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట ఇక మరి పాలకూర గురించి న్యాచురల్ ఫుడ్స్ అన్నింటిలో ఉండే ఆక్సిలైట్స్ మనకి స్టోన్స్ రాకుండా ఉండాలంటే వాటి గురించి అవగాహన కావాలి మీరు ఒక వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆహార పదార్థాలని వండినప్పుడు అందులో ఉండే ఆక్సిలేట్స్ వేడికి నశిస్తాయి అరవై నుంచి సుమారుగా ఎనభై ఐదు శాతం ఆక్సిలేట్స్ పదార్థాలని వండినప్పుడు వేడి చేసినప్పుడు ఆక్సిలేట్స్ నశిస్తాయి అన్నమాట అంచత పాలకూర మన వండి తింటున్నప్పుడు ఈ ఆక్సిలైట్స్ మనకేమి లోపలికి వెళ్ళే శాతం ఇంత ఎక్కువ ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళే అవకాశం చాలా తగ్గిపోతుంది ఇది నష్టం లేని విధానము ఇక రెండవది ప్రేగుల్లో ఆక్సిలైడ్స్ గ్రహించుకునే శక్తి ఎంత ఉంటుంది అంటే మనం ఎక్కువ ఆక్సిలైడ్స్ ఉన్న ఆహారాలు న్యాచురల్గా నట్స్ ఫ్రూట్స్ ఆకుకూరలు సలాడ్స్ ఇట్లాంటి ఫ్రెష్ తినేసాం మరి న్యాచురల్గా ఆక్సిలైడ్స్ ఎక్కువ ఉంటాయి ప్రేగుల్లో ఫిల్టరేషన్ ప్రక్రియ ఉంది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ఆక్సిలైడ్స్ని మాత్రమే మన ప్రేగులు గ్రహించుకుంటాయి మనం తీసుకున్నప్పుడు కూడా కిందకు వదిలేస్తాయి వాటిని ఆ ప్రేగులకి న్యాచురల్గా కంట్రోలింగ్ మెకానిజం ఉంటుంది వాటికి గ్రహణ శక్తి ఈ ఆక్సిలైడ్స్ని ట్వంటీ ఫార్టీ పర్సెంట్ మధ్య మాత్రమే గ్రహించుకునే శక్తిని కలిగి ఉన్నాయన్నమాట అందుకని తిన్నప్పటికీ ఇటు వెళ్ళిపోతాయి లోపలికి చేరే తక్కువ ఒకవేళ లోపలికి చేరిన ఈ ప్రేగుల నుంచి ఈ ఆక్సిలైట్స్ ఫస్ట్ లివర్లోకి వెళతాయి ఎందుకంటే ప్రేగుల నుంచి కనెక్షన్ డైరెక్ట్గా బాడీ అంతటికి ఉండదండి ఫస్ట్ లివర్కి వెళతాయి లివర్ ఏం చేస్తుందంటే తను లోపలకి వచ్చిన ఆక్సిలైట్స్ ఏమైనా ఉంటే వాటిని ఎక్కువ అట్టి పెట్టుకుని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలో రక్తం లోపలకి వదులుతుంది అనమాట అంత కంట్రోల్గా విడుదల చేస్తుంది అనమాట అంటే లివర్ కూడా హెల్దీగా ఉన్నప్పుడు ఈ కంట్రోల్ అక్కడ చేస్తుంది కాబట్టి మనకు ఆ రిస్క్ లేదు అది ఇంకా ఎక్కువైన ఆక్సిడైడ్స్ లివర్లో ఉన్నాయి అనుకోండి లివర్ అప్పుడు ఏం చేస్తుంది మళ్ళా వీటిని మళ్ళా చిన్న ప్రేగుల్లోకి మరి పెద్ద ప్రేగుల్లోకి లివర్ ఈ ఆక్సిడేట్స్ని వదిలేసి మరి కిందకి మోషన్ ద్వారా వెళ్ళేటట్టు చేస్తాయి అనమాట లివర్ కంట్రోల్ చేస్తున్నది ప్రేగులు పీల్చుకునే విధానంలో కంట్రోల్ చేస్తున్నాయి అందుకని ఇట్లాంటి రిస్క్ లేకుండా ఈ హెల్ప్ ఆక్సిడేట్స్ గురించి మనకు లోపల జరుగుతూ ఉంటుంది ఆహారం ద్వారా వెళ్ళే ఆక్సిడేట్స్ ఇలా కంట్రోల్గా మనకి ఇబ్బంది లేకుండా రక్షిస్తున్నప్పటికీ లివర్లో కొన్ని ఆక్సిలైట్స్ న్యాచురల్గా ప్రతినిత్యం తయారవుతూ ఉంటాయి ఇప్పుడు మన లివర్ విటమిన్ సిని ఉపయోగించుకుని డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటుంది కెమికల్స్ అన్నిటిని నిర్మూలించడం విష పదార్థాలను తొలగించే కార్యక్రమంలో విటమిన్ సి ఎక్కువగా లివర్లో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విటమిన్ సిని లివర్ ఉపయోగించుకునేటప్పుడు ఆక్సిలైట్స్ లివర్లో సహజంగా ఈ రసాయనిక చర్యలు జరిగేటప్పుడు విడుదలవుతూ ఉంటాయి అంటే బయట నుంచి అసలు ఏమి ఆహారాలు తినకపోయినా అన్ని వండి తిన్నా ఆక్సిడైడ్స్లు ఇవ్వనుకున్నా లివర్లో తయారయ్యే ఆక్సిడేట్స్ కూడా ఉంటాయి సహజంగా మరి ఇవి కూడా ఫైవ్ టు టెన్ పర్సెంటే కొద్దిగా బ్లడ్లోకి వెళుతూ ఉంటాయి అన్నమాట ఇట్లా బ్లడ్లోకి వెళ్ళినప్పటికీ ఈ ఆక్సిడైట్స్ వల్ల అవసరానికి మించి ఎక్కువైతే మన కిడ్నీలు ఊరుకోవు వాటిని వడకట్టేసి మూత్రం ద్వారా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాయి అందుకని కిడ్నీలో ఆక్సిడైట్స్ ఎక్కువైనప్పుడు యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంటాయి ఒకవేళ ఎవరన్నా మంచి తక్కువ తాగితే ఇప్పుడు ముఖ్యంగా స్త్రీలు కానీ వయసులో ఉన్న పిల్లలు యూరిన్ వస్తుందని నీళ్లు తక్కువ తాగుతూ ఉంటారు నీళ్లకు రుచి లేదు లేని నీళ్లు కూడా ఈ మధ్య జనాలు సరిగ్గా తాగటం లేదు అందుకని ఇలాంటి వారికి యూరిన్ తక్కువగా వస్తుంది తక్కువగా యూరిన్ వచ్చినప్పుడు ఈ ఆక్సిలైట్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి లోపల ఇక కిడ్నీలు ఎక్కువైన కాల్షియంను కూడా మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి మరి మంచినీళ్ళు తక్కువ తాగిన వారికి కాల్షియం కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఆక్సిలైట్ కూడా కాన్సన్ట్రేటెడ్గా దగ్గరకు చిక్కగా ఉంటాయన్నమాట ఈ ఆక్సిలేట్స్ కాల్షియం ఈ రెండు కలిసి మంచినీళ్ళు తక్కువ తాగేవారికి బయటకు సరిగా విసర్జింపబడక ఇక్కడ పేరుకున్నట్టు కిడ్నీల్లో కానీ అటు మూత్రాశయములో కానీ పేరుకుని రాళ్ల కింద గడ్డ కట్టేస్తాయి అన్నమాట అదే నీరు బాగా త్రాగి పలుచుగా మూత్రం కాస్త తెల్లగా ధారగా వస్తున్నది అనుకోండి ఘాటు లేకుండా అప్పుడు ఈ కాల్షియం కానీ ఆక్సిలెట్స్ కానీ మూత్రంలో ఉన్నాయి కట్టుకునే స్థితి కలిగి ఉండదు ఎప్పుడైతే నీళ్లు తక్కువ తాగుతున్నారో అలాంటి వారికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవటం వల్ల పేరుకునే నేచర్ అప్పుడు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి పలుచగా ఉన్న నీరు పోసేస్తే నేల మీద ఫ్రీగా వెళ్ళిపోతుంది బురద పోయండి ఫ్లోర్ మీద జరగదు బురద సేమ్ అంతే చిక్కగా అయ్యే కొద్దీ పేరుకునే గుణం ఉంటుంది కాబట్టి మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల ఈ ఇబ్బంది పెడుతున్నాయి అందుకని మీరు తినే ఆహారాలు న్యాచురల్గా ఆరోగ్యానికి ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి ఫ్రెష్ సలాడ్స్ తినండి ఫ్రెష్గా నట్స్ తినండి ఈ ఆక్సిలైట్స్ ఇందులో ఉన్న మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు వండకుండా తింటున్నామని భయం వద్దు ప్రేగులు పదిహేను ఇరవై శాతం నుంచి నలభై పీల్చుకుంటాయి లివర్ తొలగించేసి మళ్ళీ ప్రేగుల్లో వదిలేస్తుంది కిడ్నీల ద్వారా బయటికి గంట వస్తుంది ఇబ్బంది లేదు ఒకవేళ ఆకుకూర ముఖ్యంగా పాలకూర లాంటివి ఎక్కువగా తిన్నప్పుడు వండి తింటాం కాబట్టి ఆక్జలేట్స్ నశిస్తాయి ఎయిటీ పర్సెంట్ వరకు నశించే అవకాశం ఉంది కాబట్టి అసలు భయం లేదనమాట సూప్స్లో పాలకూర వేసుకున్న ఆకుకూరలు ఎక్కువగా తిన్నా మరి వండి తిన్నప్పుడు దోషం ఉండదు ఇలాంటివన్నీ మీకు అవగాహన ఉంటే భయం లేకుండా కాస్త ఆచరిస్తారని అవగాహన కలిగించాం మీరు ఇంకొకటి గమనించాలి డార్క్ చాక్లెట్స్ కానీ ఈ కోకో పౌడర్లు కానీ ఇట్లాంటివి బ్లాక్ టీ కానీ కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటిలో ఆక్సిడైడ్ చాలా ఎక్కువ ఉంటాయి ఇవి కెమికల్ కాంపోజిషన్తో అట్లా తయారు చేయటం వల్ల గ్రహించుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అందుకని ప్రేగులు ఎక్కువ పీల్చేసుకుంటాయి ఇట్లాంటి వాటిని అందుకని ఇలాంటి వాటి వల్ల ఎక్కువ స్టోన్స్ వచ్చే రిస్క్ ఉంది కాబట్టి ఇలాంటి ఆహారాలని మీరు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగి ఈ రకమైన ప్రకృతి సిద్ధమైన ఆహారాలను ఇట్లా తీసుకోగలిగి మంచినీళ్ళు బాగా త్రాగితే మీకు ఆక్సిలైడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టో పాలకూర ఎప్పటికీ వాడుకోవచ్చు కిడ్నీ స్టోన్స్ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే వచ్చినా కొద్దిగా తగ్గాలనుకుంటే రోజుకు ఒక ఐదు లీటర్ల మంచినీళ్ళు క్రమం తప్పకుండా త్రాగే ప్రయత్నం మీరు చేయండి శరీరాన్ని కిడ్నీ స్టోన్స్ బారి నుండి రక్షించడానికి పాలకూర మానటం కాకుండా నీటి ద్వారా చక్కటి పరిష్కారం మీరు పొందితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం